ఈ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ బాబు నేను చెప్తా ఉన్నాడు, ప్రకాశం జిల్లా ఒంగోలులో 420 ఎలుపు. అసలు 420 అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 420 అనగానే గుర్తుకొచ్చేది ఎవరయ్యా? లోకేష్ బాబు. మీ అయ్య గుర్తుకొస్తాడు, మీ నాన్న. 420 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది మొట్టమొదటి వ్యక్తి. నిద్రపోయే పిల్లవాడిని లేపి అడిగినా గుర్తుకొచ్చేది 420 చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఎందుకు? మోసం చేశారు కాబట్టి, మోసాలు చేస్తూ ఉన్నారు కాబట్టి. నిన్న కూడా చూపిస్తా ఉన్నావు, మొన్న కూడా చూపిస్తా ఉన్నావు. ఇతర దేశాల్లో తిరుగుతూ అక్కడ ఒక మసీదు ముందు ఫోటో, లేకపోతే అక్కడ కూర్చొని ఒక సెల్ఫీ, ఎన్ని సంవత్సరాలు బొమ్మలు చూపిస్తావయ్యా చంద్రబాబు నాయుడు గారు. రాజమౌళి అంటా ఉన్నాడంట, ట్వీట్ చేస్తా ఉన్నాడంట, నిజమైన సినిమా చంద్రబాబు నాయుడుతో వెళితే తెలిసిందని చెప్తా ఉన్నాడంట రాజమౌళి. నిజంగా సినిమాలు తీసే మాకు తెలియదు, చంద్రబాబు నాయుడుతో మేము వెళ్ళాం కాబట్టి అబ్బా సినిమా అంటే మాకు అర్థమవుతా ఉంది, ఇదే ఆ సినిమా అని చెప్పేసి రాజమౌళి ఆశ్చర్యపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చూసి. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడతారు, మీరు లోకేష్ బాబు ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకు ముందు చెప్పా ఇప్పుడు చెప్పా, నువ్వు ఒక్క మాటను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు అనే పదవును పలుకు, నీకు అవార్డు ఇస్తాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు అనగలవా? ఆలు రావు, ఏబిసిడీలు రావు. దొడ్డిదారిన దొడ్డిదారిన పార్టీ ప్రధాన కార్యదర్శి, దొడ్డిదారిన ఎమ్మెల్సీ, దొడ్డిదారిన మంత్రి. ఇది మా దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇది. ఇటువంటి మంత్రులున్న ఈ వ్యవస్థ, ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించటం.